ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీస్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మాజీ డీఎస్పీ ప్రణీత్రావు వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతోంది. ప్రణీత్రావు ఎస్ఐబిలో ట్యాపింగ్ డివైస్ ను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. డివైస్ మరొకసారి పనికి రాకుండా చేశారు ప్రణీత్రావు. డివైస్ ను పూర్తిగా ధ్వంసం చేసి హార్డ్ డిస్క్ ను పగలగొట్టినట్లు నిర్ధారించారు. అటవీ ప్రాంతంలో పడేసిన డివైస్లను పోలీసులు స్వాధీనం చేసుకోనున్నారు. ప్రణీత్రావు మరో రెండు సర్వర్లను రెండు చోట్ల పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్తో పాటు సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. బీఆర్ఎస్ కీలక నేత ఆదేశాలతోనే ప్రణీత్రావు సర్వర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ప్రణీత్ రావు విచారిస్తా ఉంటే చాలా విషయాలు బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రణీత్ రావు విచారణలో పోలీసులకు ముందుగా సహకరించకపోయినప్పటికీ తర్వాత కస్టడీలో తీసుకొని విచారిస్తున్న క్రమంలో చాలా విషయాలు బయట చెప్పిన పరిస్థితి. ఇందులో ప్రధానంగా సర్వర్లను అంటే 17 సిస్టమ్స్ కి సంబంధించిన సర్వర్లతో పాటు అందులో డంప్ చేసి ఉన్నటువంటి అంటే ట్యాపింగ్ కు సంబంధించినటువంటి మెటీరియల్ ఎవరెవరు ఇచ్చేశారు, ఏంటి, వీటన్నింటినీ ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి వెళ్ళి ఎక్కడో బయట పడేశారని చెప్పాడు. అయితే దీంతో ఒక టీము ఆయన తీసుకొని బయటకు వెళ్ళింది. ఎక్కడ ఆయన ఫస్ట్ ఒక టీం ఏమో ఎక్కడ పడేశాడు ఏంటి అనే వివరాలను సేకరించి అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత అక్కడ లేకపోవడంతో మరోమారు విచారిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇంకోవైపు పనితరకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకెవరెవరు పోలీస్ ఆఫీసర్ టచ్ లో ఉన్నారు, ఎస్ఐబి వాళ్ళు కాకుండా ఏ పోలీస్ స్టేషన్ లో పనిచేసే వాళ్ళు ఎవరైనా టచ్ లో ఉన్నారా, లేకపోతే ఏ ఎమ్మెల్యేలకు ప్రధాన అనుసరణగానో లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారా, ఇట్లా అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పనీత్ రావుకు ఎస్ఐబికి సంబంధం లేని లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఇన్స్పెక్టర్లు టచ్ లో ఉన్నారని, ఆ ఇన్స్పెక్టర్లకు డైరెక్ట్ గా పనీత్ రావు వివరాలు చెప్పడంతో ఆ ఇన్స్పెక్టర్లు అంటే మనీ సర్క్యులేషన్ కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళని ట్రాప్ చేయడం కావచ్చు ఇట్లాంటివి చేశారు. సో ఒక హైరార్కీలో అంటే ఎస్ఐబిలో పనిచేసే వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకి శాంతి భద్రతలకు సంబంధించిన వ్యవహారం ఏదైనా జరిగితే తప్ప వివరాలు బయటికి వెళ్ళి చెప్పొద్దు. ఆ వివరాలు కూడా ఒక కన్సర్న్ మేనర్ లో వెళ్ళాలంటే ఈయన ఉన్నతాధికారులకు ఉన్నతాధికారులు ఆయా జిల్లాల ఎస్పీలకు లేక కమిషనర్లకు డీజీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ అలా కాకుండా ఒక సమాంతర పోలీసు వ్యవస్థను ప్రణీతం నడిపాడనేది పోలీసు విచారణలో వెళ్ళడం పరిస్థితి కనిపిస్తోంది. అన్అఫీషియల్ గా సర్వర్ రూమ్స్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 17 సిస్టమ్స్ గవర్నమెంట్ ఎస్ఐబిలో ఉన్నటువంటి రూమ్లే కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో జిల్లాలో వరంగల్ జిల్లాలో ఒకటి కరీంనగర్ జిల్లాలో ఒకటి ఒక రూమ్స్ ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి కూడా ఈ ట్రాపింగ్ జరిగింది అనేది తెలుస్తా ఉంది. సో ఈ అన్ని వ్యవహారంలో ప్రణీత్ రావుకు సహకరించిన వాళ్ళు ఎవరు, వాళ్ళు మిషనరీ వాడింది ఏదైతే ఉందో అంటే వేరే జిల్లాలో పెట్టిన సర్వర్ రూముల్లో మిషనరీ గవర్నమెంట్ మిషనరీ వాడారా లేకుంటే ప్రైవేట్కి సంబంధించిన మిషనరీ ఎక్కడికైనా కొనుగోలు చేసి తీసుకొచ్చారా, దీని ఎంతవరకు ఉన్నారు, రాజకీయ నాయకుల ప్రమేయం ఏంటి, పోలీస్ అధికారుల ప్రమేయం ఏంటి, వీటన్నిటి మీద ఆరాపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రణీత్ రావు ద్వారా ఇప్పటివరకు అందిన సమాచారం చాలా తక్కువ, 20 నుంచి 30% కూడా ఇప్పటివరకు వివరాలు సేకరించలేకపోయారు. ఇంకా 70-80% ఇన్ఫర్మేషన్ బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఒకటి ట్యాపింగ్ వ్యవహారం అయితే, రెండో వ్యవహారం అంటే రిస్ట్రిక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఉంది. ఇవన్నీ ఎవరి ఆదేశాల మేరకు పనులను చేశారు, అప్పటిన్న అధికారులు ఎవరు, ఉన్నతాధికారులు అప్పుడు ఎస్ఐబి పనిచేసిన వాళ్ళే కావచ్చు లేకుంటే ప్రభాకర్ రావు లాంటి సీనియర్ ఆఫీసర్ల ప్రమేయం ఏ మేరకు ఉంది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే తన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేశానని చెప్తున్నాడు, కానీ ఎవరు ఆ ఉన్నతాధికారులు అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. ఆయన హైరార్కీలో అంటే ఇన్స్పెక్టర్ నుంచి మొన్ననే ఆయన డిఎస్పీ ర్యాంక్ వచ్చాడు కాబట్టి ఆయన పైన ఉన్నటువంటి ఎస్పీ ఆదేశాల మేరకు చేశాననేది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేశానని పనికి చెప్తున్నట్టయితే తెలుస్తా ఉంది. సో ఇంకా చాలా విషయాలు రాబట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తా ఉంది. నిజంగానే ప్రణీత్ రావు నోరు తెరిస్తే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, దీంతో పాటు అప్పటి ఇంటెలిజెన్స్ కీలక పాత్ర పోషించినట్టు ప్రభాకర్ రావు లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఫిక్స్ అవుతారనేది